విషయంలో మురళీ మనోహర్ గారి దగ్గర మురళీ మనోహర్ గారు నిన్న సంజయ్ గారు చేసినటువంటి కామెంట్ విన్నారు కదా, ఈ ప్రభుత్వం కొనసాగడానికి అవకాశం లేదు అంటే అంటే విఫలమైనటువంటి అసమర్థ ప్రభుత్వం అనేటువంటి విధంగా ఆయన మాట్లాడినారు. దీనిపై ఏమంటారు, ప్రభుత్వం కొనసాగాలా వద్దా? దాని మీదకే నేను ప్రజలకు అప్పీల్ చేసింది అందుకొరకే. ఇప్పుడైనా ఇది పరిపాలన సామర్థ్యం ఉన్న ప్రభుత్వం కాదు, ఇప్పుడు కొనసాగించదు, ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించదు. ప్రజలు ఆల్రెడీ ఈ ఆలోచనలో ఉన్నారు, ఒక మంచి నాయకత్వం కొరకు చూస్తున్నారు వాళ్ళు అంతే. కేసీఆర్ ను రీప్లేస్ చేయగలిగినటువంటి నాయకుడు ఎవరు అనేటువంటి సెర్చింగ్ లో ఉన్నారు అంతే తప్పితే వాళ్ళకేం ఆన లేవు ఈ ప్రభుత్వం మీద. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని అనుకుంటున్నారు, కానీ ఆల్టర్నేటివ్ కొరకు, ప్రత్యామ్నాయ లీడర్షిప్ కొరకు చూస్తున్నారు అంతే తప్పితే తప్పకుండా సంజయ్ చెప్పినా రేవంత్ రెడ్డి చెప్పినా ఈ ప్రభుత్వం తొలగిపోవాల్సిన సమయం వచ్చేసింది. బండి సంజయ్ వాస్తవం చెప్పాడు, ఈ పని కూడా చేయలేని ప్రభుత్వం అవసరమా అనే ప్రశ్న ఏదైతే ఉందో ఇది కామన్ మ్యాన్ వేసినటువంటి ప్రశ్న. ఇది కామన్ మ్యాన్ కూడా అదే అనుకుంటున్నాడు. అవుడే అంటే పొడుగు చెప్తావు, నువ్వు కనీసం పరీక్షలు పెట్టలేవా, ఇది కూడా అతను దీనిగా నీ ఇటువంటి ప్రభుత్వం మాకు అమ్మా అనేది అంతా ఉన్నా. నియామకాలు చేయలేకపోతున్నాము, బిల్లులు అడగబెట్టినాము. నేను మీకు క్లోజ్ చేస్తా, యూనివర్సిటీల యొక్క నియామకం కోసం ఒక కార్డు పెట్టారు, దేశంలో ఎక్కడ లేదు ఇది కూడా. యూజీసీ నిబంధనలకు అది విరుద్ధం, యూజీసీ అది అలో చేయదు. ప్రతి యూనివర్సిటీ అనేది ఒక అటానమీ ఉంటుంది, ఆ అటానమీ దెబ్బతీస్తుంది. మీరు పరీక్షలు పెట్టి మీరు నియామకాలు చేయడానికి వీలు, ప్రతి యూనివర్సిటీ తన నియామకాలు తానే చేసుకుంటుంది. దాన్ని కాదని మీరు ఏం చేశారంటే కామన్ బోర్డు పెట్టి మీ చేతిలోకి తీసుకోవాలి, గుప్పిట్లోకి తీసుకోవాలి, మళ్ళీ పేపర్లు అమ్ముకోవాలి అనేటువంటి ప్రయత్నం ఇది. అది ఆ గవర్నర్ దగ్గర ఉన్నారు, గవర్నర్ రాష్ట్రపతికి పంపింది ఆమె నిస్సహాయం, ఆమె ఏం చేయలేదు. అందుకనే మీ ఇంటెన్షన్స్ బాగలేవు. ఇంత 9 ఏళ్ల తర్వాత నియామకం చేయలేదు, కామన్ బోర్డు ఎందుకు పెట్టారు మీరు? కనుక ఆ ప్రశ్న చాలా వాస్తవమైన ప్రశ్న, ప్రజలందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న.